దుబ్బాక ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి. రామలింగారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఎమ్మెల్యే. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని పద్మాదేవేందర్రెడ్డి చెప్పారు. 2004 శాసనసభ ఎన్నికల నుండి తనకు పరిచయమని, ఉద్యమంలో కూడా కలిసి చేశామని, 2004 శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత కూడా అన్నా చెల్లెలిలాగా కలిసిమెలిసి పనిచేశారని ఆమె తెలిపారు. రామలింగారెడ్డి మృతికి పార్టీకి జిల్లాకు తీరని లోటని ఆమె అన్నారు. ఉద్యమ సమయంలో ఎన్నో కేసుల్లో ఇద్దరు కూడా ఉన్నామని, మంచి ధైర్యవంతుడిని కోల్పోవటం చాలా బాధాకరమని ఆమె తెలిపారు. జిల్లా స్థాయి సమయంలో కూడా అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని, జర్నలిస్ట్ గా కూడా చాలా సంవత్సరాలుగా పనిచేయడం జరిగిందని, అనంతరం రాజకీయాల్లోకి వచ్చి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యులు ఎన్నిక అవటం జరిగిందని తెలిపారు. రామలింగారెడ్డి మృతి పార్టీకి తీరని లోటని, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదిస్తూ రామలింగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. రామలింగారెడ్డి గారి మృతి మరి పార్టీకే కాకుండా మా జిల్లా కూడా తీరని లోటు. మరి రామలింగన్నతో నా పరిచయం 2004 శాసనసభ్యులుగా ఎన్నికమైనప్పుడు తను కూడా శాసనసభ్యులుగా ఉండేది. నా పరిచయం ఉద్యమంలో కలిసి పనిచేయడం, తర్వాత తెలంగాణ వచ్చినాక కూడా కలిసి పనిచేయడం వల్ల ఒక అన్నలాగా భావించి ప్రతిదానికి కూడా నన్ను అక్క అని పిలుస్తుండే, నేను తను నన్న అని పిలుస్తుంటే. మరి రిలేషను ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మరి అన్ని విధాల సహాయ సహకారాలతో కలిసి పనిచేయడం జరిగింది. ముఖ్యంగా తను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు వార్తలు ప్రచురించినప్పుడు నేను ఒకసారి కేసీఆర్ గారితో సైకిల్ దొక్కుతూ వరంగల్కి వెళ్ళినప్పుడు మరి నా గురించి కూడా అక్కడ ఒక మహిళ సైకిల్ దొక్కిందని చెప్పేసి రాయడం జరిగింది. దాంతో మరి అప్పుడు జర్నలిస్ట్గా కూడా నాకు కొంచెం అన్న పరిచయం, తర్వాత శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత పక్క నియోజకవర్గం కాబట్టి అన్ని కార్యక్రమంలో కలిసి పనిచేసే వాళ్ళం. జిల్లా విషయంలో అందరం కలిసి నిర్ణయం తీసుకునే వాళ్ళము. మరి అదేవిధంగా పార్టీ కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని దాన్ని సక్సెస్ చేసేవాళ్ళం. చాలా సందర్భాల్లో నేను అన్న చాలా కేసులలో, రైల్వే కేసులలో కావచ్చు, జిల్లా పోలీస్ స్టేషన్లో ఏర్పడ ఉద్యమంలో జరిగిన కేసులలో, చాలా కేసులలో A1గా అన్నా A2గా నేను, లేదంటే A1గా నేను A2గా అన్నా, చాలా కేసులలో కూడా కలిసి పోరాటం చేయడం జరిగింది. రైల్వే కేసులలోనైతే కనీసం ఒక 10 రైల్వే కేసులకు మేము కలిసి అటెండ్ కావడం జరిగింది. ఏదైనా సరే ధైర్యంగా చెప్పి ధైర్యంగా నిలబడే మనస్తత్వం అన్నది శక్తి ఉండేది. కానీ హాస్పిటల్లో జాయిన్ అయిన వెంటనే మేము షాక్ గురి కావడం జరిగింది. తర్వాత తన బాడీ ఇన్ఫెక్ట్ అయింది, చాలా సీరియస్గా క్రిటికల్గా ఉండడం అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. మరి ఈరోజు తను లేని లోటు తీరందే ఇది, జిల్లా కావచ్చు పార్టీ కావచ్చు. మరి వారి కుటుంబానికి నేను నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా భగవంతుడు ఆత్మకు శాంతి చేకూరాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.